జోజో టీవీ. తెలివైన పిట్టలు. కిట్టి అనే ఒక తెలివైన పిట్ట అడవిలో ఒక అందమైన చెట్టు పైన ఒక పెద్ద గూడు కట్టుకుని హాయిగా ఉండేది. తన దగ్గర అన్నీ ఉండేవి, మంచి ఫ్రిడ్జ్, టీవీ, మంచం, ఇంకా ఇంటికి కావలసిన సామాన్లన్నీ ఉండేవి. దానికి రోజంతా టీవీ చూడడం అంటే బాగా ఇష్టం ఉండేది. కానీ భోజనం కోసం ధాన్యాలు వెతకడానికి బయటికి వెళ్ళడం మాత్రం ఇష్టం ఉండేది కాదు. అది తెలివైంది కాబట్టి ఈరోజు దాని తెలివితేటలతో దాని కడుపు నింపుకునేది. ఒకరోజు ఆ తెలివైన పిట్ట దాని పక్కింటి పిట్టతో ఇలా అంటుంది. అరే స్వీటీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ధాన్యాల కోసం వెళ్తున్నా. అక్క, ఇవాళ నా కడుపులో చాలా నొప్పిగా ఉంది, కుదిరితే నా కోసం కూడా కొంచెం ధాన్యం తీసుకురా. హాహా, తప్పకుండా. స్వీటీ కిట్టి మాటలు నమ్ముతుంది. సాయంత్రం వచ్చేటప్పుడు తన కోసం కూడా రెండు ధాన్యాలు తీసుకుని వస్తుంది. మరుసటి రోజు కోసం మళ్లీ ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఉదయం లేచి అక్కడి నుంచి వెళ్తూ ఉన్న కుందేలుతో ఇలా అంటుంది. అరే కుందేలన్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు చాలా తలనొప్పిగా ఉంది, నా కోసం రెండు పల్లీలు తీసుకుని వస్తావా? తప్పకుండా, నువ్వు నా చెల్లివి, నీకోసం తేకుండా ఎలా ఉంటా. ఇంకా కుందేలు తన కోసం పల్లీలు తీసుకుని వస్తుంది. ఇంకా ఆ పిట్ట అలవాటు రోజు రోజుకి పాడవుతూ ఉంటుంది. అది రోజంతా కూర్చుని టీవీ చూసేది, పేపర్ చదివేది, జనాలతో మాట్లాడేది. కానీ భోజనం సమయంలో మాత్రం ఎవరో ఒకరికి ధాన్యాలు తీసుకురమ్మని చెప్తుండేది. మెల్లిమెల్లిగా ఆ విషయం అన్ని పక్షులకు ఇంకా జంతువులకి అర్థమైపోయింది. ఒకరోజు కుందేలు స్వీటీతో ఇలా అంటుంది. ఓ స్వీటీ చెల్లి, నువ్వు భోజనం ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? స్వీటీ కుందేలుతో ఇలా అంటుంది. ఎవరి కోసం కాదు, నా కోసమే తీసుకెళ్తున్నా. ఎదురింట్లో ఉన్న కిట్టి చెల్లికి కడుపు నొప్పిగా ఉంటుంది, తన కోసం కూడా తీసుకుని వెళ్తూ ఉంటాను. అరే చెల్లి, నువ్వు చాలా తెలివి తక్కువదానివి. ఆ తెలివైన పిట్ట రోజంతా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. నేను చాలా సార్లు చూశాను, నేనే చాలా సార్లు స్వయంగా పల్లీలు కూడా తీసుకెళ్లిచ్చాను. ఇక సరే, ఇప్పటి నుంచి దానికి సాయం చేయడం ఆపేయి. స్వీటీ కిట్టి వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తుంది. అక్కడ అది హాయిగా కూర్చుంటూ టీవీ చూస్తూ ఉంటుంది. స్వీటీ కిట్టితో ఇలా అంటుంది. అరే స్వీటీ చెల్లి, మీ ఇంట్లో పంచదార ఉందా, నాకు ఇస్తావా? అయ్యో, చక్కెర ఎక్కడి నుంచి ఉంటుంది? నా నోట్లో అయితే తినడానికి రెండు బియ్యం గింజలు కూడా లేవు, ఉన్న కొన్నింటిని తినేశాను. అప్పుడు స్వీటీ కిట్టీకి అర్థమయ్యేలా చెప్తుంది. ఒకవేళ నువ్వు ఇలానే బద్దకిస్తూ కూర్చుంటే వర్షాకాలంలో నువ్వు ఆకలితోనే ఉండాల్సి వస్తుంది చెల్లి. వర్షాకాలం మొదలయ్యేలోపి నీకోసం కొన్ని ధాన్యాలు దాచిపెట్టుకో. కుందేలు అన్న కలిశాడు. ఇంకా చెప్పాడు, నువ్వు రోజంతా కూర్చుని టీవీ చూస్తుంటావని. కిట్టి తన తప్పు తెలుసుకుంటుంది. మరుసటి రోజు చాలా వర్షం పడుతుంది. అప్పుడు స్వీటీ కిట్టీతో ఇలా అంటుంది. చూసావా నువ్వు, అందుకే చెప్పాను నేను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ధాన్యాలు జమ చేసుకోవాలని. సరే, ఇప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. పాపం కిట్టి స్వీటీ మాటలు అర్థం చేసుకుంటుంది. కానీ అది చేసిన తప్పుకి చాలా బాధపడుతూ ఉంటుంది. వర్షం ఆగిన వెంటనే అది ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ధాన్యాలు జమ చేసుకోవడం మొదలు పెడుతుంది. గౌరయ్య అందమైన రంగు ఉన్న పక్షి, చాలా అందంగా పాట పాడేది. దానికి చిన్న చిన్న అందమైన పిల్లలున్నాయి. వాటితో అది ఒక అందమైన చెట్టు మీద గూడు కట్టుకుని ఉండేది. గౌరయ్య భర్త సిటీలో పనిచేసేవాడు. గౌరయ్యకి తన పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ల కోసం రుచికరమైన ధాన్యాలు తెచ్చిపెట్టేది, ఇంకా మంచి మంచి కథలు కూడా చెప్పేది. ఒకరోజు గౌరయ్య తన పిల్లల్ని పడుకోబెడుతూ ఉంటుంది. అప్పుడే దానికి నిద్ర పట్టేస్తుంది. అప్పుడే ఒక పెద్ద పిల్లి లోపలికి వస్తుంది. ఇంకా దాని పిల్లల పైన దాడి చేయబోతుంది. అప్పుడే పిల్లి కాలు తగిలి నీళ్ళ గ్లాసు కింద పడిపోతుంది. ఇంకా పెద్ద శబ్దం వస్తుంది. ఎవరు, ఎవరున్నారు అక్కడ? గౌరయ్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి, నువ్వు నా ఇంట్లోకి ఎలా దూరావు అసలు? ఇక్కడ నా పిల్లలు పడుకున్నారు. అరుపులకి పిల్లలందరూ నిద్రలేస్తారు. గౌరయ్య భయంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇవాళ నేను వెళ్తున్నాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, రేపు నేను ఒక్క బిడ్డనైనా తినేస్తాను. నా కళ్ళన్నీ కూడా నీ పిల్లల మీదే ఉన్నాయి. పిల్లి మాటలు విని గౌరయ్యకు భయంగా అనిపిస్తుంది. తను బాగా భయపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత పిల్లల్ని సముదాయించి మళ్ళీ పడుకోబెడుతుంది.
పడుకోండి పిల్లలు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. రాత్రంతా నేను లేచి ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. రాత్రంతా గౌరయ్య పడుకోకుండానే ఉంటుంది, ఎందుకంటే దానికి భయంగా ఉంటుంది. పిల్లి వచ్చి ఎక్కడా దాని పిల్లల్ని తింటుందేమో అని. మరుసటి రోజు ఉదయం అయిన వెంటనే అది తన స్నేహితురాలికి ఫోన్ చేస్తుంది. హలో చిక్ చిక్ పక్షి, ఎలా ఉన్నావు నువ్వు? ఏమైంది, నువ్వు చాలా కంగారుగా కనిపిస్తున్నావు. ఏం చేయాలక్క, నిన్న పిల్లి నా ఇంట్లోకి వచ్చి నా పిల్లలపైన దాడి చేసింది. అసలు ఎంత భయపడ్డానో నేను చెప్పలేకపోతున్నాను. ఒకవేళ నాకు మెలకు రాకపోయి ఉంటే అది నా బిడ్డల్లో ఒక్కదాన్నైనా తినేసి ఉండేది. నేనెందుకు ఫోన్ చేశానంటే నాకు ఒక ఉపాయం చెప్పు. గౌరయ్య స్నేహితురాలు తనని ఓదారుస్తుంది. ఆ తర్వాత తనకి ఒక మంచి ఉపాయం చెప్తుంది. ఉపాయం విన్న వెంటనే గౌరయ్య కూడా అలా చేయడానికి, గౌరయ్య తన స్నేహితురాలు చెప్పినట్టే సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇలా అంటుంది. సర్పంచ్ గారు, నిన్న జరిగిన విషయం నేను మీకు చెప్తాను. నా పిల్లలకి రక్షణ దొరకకుండా పోతుంది. ఇక నేను ఈ గ్రామాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను సర్పంచ్ గారు, నేను ఇక్కడ ఉండను. నేను ఈ గ్రామంలో ఉండటం వల్ల మీకు ఎంత శుభం జరుగుతుందో ఆ విషయం మీకు తెలుసు కదా. సర్పంచ్ గౌరయ్య మాటలు వింటాడు, ఇలా అంటాడు. లేదు, నువ్వు ఈ గ్రామానికి ఎంత మంచి కలిగిస్తావో నాకు తెలుసు. ఇంకా నీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి నేను నా ఇంట్లో ఒక గది మొత్తాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. బయట ఒక మనిషిని కాపలా కూడా పెడతాను. నీ పిల్లల ప్రాణాలకి నాది బాధ్యత. నువ్వు దయచేసి ఈ గ్రామాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు. సర్పంచ్ మాటలు విని గౌరయ్య చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత సర్పంచ్ దానికి ఒక గదినిస్తాడు. అందులో అది తన కొత్త ఇంటిని కట్టుకుంటుంది. మళ్ళీ ఆనందంగా తన జీవితం రాణిలా గడుపుతుంటుంది, ఎందుకంటే ఇప్పుడు దానికి సురక్షిత కూడా దొరికింది, ఇంక సౌకర్యం కూడాను. రెండు లేడులు ఇంకా తెలివైన ఎలుగు వంటి అడవిరాజు రాజసింహం చాలా భయంకరమైన వాడు. రాజసింహానికి అతని ప్రజల్ని తినడం అంటే చాలా ఇష్టం. అతనికి అన్నిటికన్నా ఇష్టమైన భోజనం ఏంటంటే లేడి. అందుకే అడవిలో ఒక్క లేడి కూడా మిగిలేరు. చాలా కష్టంగా ఒక లేడీ జంట చాలా రోజులుగా వాళ్ల ప్రాణాలు అక్కడా ఇక్కడా దాక్కుని కాపాడుకుంటూ ఉంటాయి. లేడీ భార్య ఇజ్జిని తల్లి కాబోతుంది. అందుకే భర్త లేడీ చాలా కంగారు పడుతుంది రాజసింహం గురించి. భగవంతుడా, అడవిని కాపాడాల్సిన మహారాజు మాకు శత్రువులా మారిపోయాడు. ఒకవేళ మనం ఇప్పుడు వేరే అడవికి వెళితే ఆ అడవిలో వాళ్ళు మనల్ని అక్కడ కూడా ఉండనివ్వరు. నేనేం చేయాలి? ఇప్పుడు ఎలా నా భార్య పిల్లల్ని కాపాడుకోవాలి? నాకేం అర్థం కావడం లేదు. పగలు రాత్రి ఆ లేడీ తన భార్యని తీసుకుని అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళకి దారిలో ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. ఎలుగుబంటి వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఓ లేడీ అన్నా, ఓ వదినా, నువ్వా? అయ్యో భగవంతుడా, మీరు ప్రాణాలతో లేరని నేను అనుకున్నాను. మీరు ఈ ప్రపంచంలోనే లేరని అనుకున్నాను ఇప్పటి వరకు. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తరువాత నాకు ఆనందంగా ఉంది. మీరు బ్రతికున్నారు, దానికి చాలా సంతోషం. అప్పుడే లేడీ దాని బాధ మొత్తాన్ని ఎలుగుబంటికి చెప్తుంది. లేడీ ఇంకా దాని భార్య కష్టం విని ఎలుగుబంటికి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా అది ఇలా అంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఈ బిడ్డ మాత్రం ఇదే అడవిలో జన్మిస్తుంది. ఇంకా ఆ బిడ్డ పూర్తి బాధ్యత మొత్తం నాదే. నాతో పాటు రండి. ఎలుగుబంటి ఆ రెండు లేడుల్ని తీసుకుని అడవి మధ్యలోకి వెళ్తుంది. ఇంకా దాని స్నేహితులందరినీ పిలిచి ఇలా అంటుంది. వినండి 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 మిత్రులారా, ఇవాళ మీరు ఈ లేడీలను చూసి చాలా ఆశ్చర్యపోయే ఉంటారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అడవిలో ఉన్న లేడీలన్నీ కూడా అంతమైపోయాయి. దానికి కారణం మన రాజసింహం. ఆయన మన రక్షకుడు కాదు, మనకి శత్రువు. ఇప్పుడు మన లేడీ వదిన తల్లి కాబోతుంది. ఒక కొత్త లేడీ మన అడవిలోని కాలు పెట్టబోతుంది. కానీ వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మిత్రులారా, నాకు మీ అందరి సహాయం కావాలి. నేను మన సింహాన్ని చంపేయాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన లేకపోతే ఇక్కడ ఎలాంటి అమాయకపు జంతువు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకే గుర్తుపెట్టుకోండి, రేపు మీకు కూడా ఇలాంటిది రావచ్చు. ఎలుగుబంటి చెప్పిన మంచి మాటలు విని అడవిలో జంతువులన్నీ అతని వెనుక ఉంటాయి. అప్పుడు కోతి ఇలా అంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు.
నేను నీకు తోడుగా ఉంటాను, నేనే కాదు మేమందరం కూడా నీతో పాటే ఉంటాం అని జంతువులు కలిసి రాజసింహాన్ని చంపేయాలని ప్లాన్ వేస్తాయి. వాళ్ళు ఒక రుచికరమైన భోజనం వండుతారు, అందులో విషం కలుపుతారు, రాజాకి ఆ భోజనం పెడతారు. రాజు చాలా ఆనందంగా భోజనం తింటాడు, కానీ తిన్న వెంటనే అతను చనిపోతాడు. సింహం రాజు చనిపోవడం చూసి జంతువులన్నీ చాలా ఆనందపడతాయి. ఆ రెండు లేడీలు ఎలుగుబంటికి ధన్యవాదాలు చెప్పుకుంటాయి. నీకు చాలా చాలా ధన్యవాదాలు, నువ్వు మమ్మల్ని ఇంకా మాతో పాటు పుట్టబోయే బిడ్డని కాపాడావు, నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేం మిత్రమా. ఇంకా ఈ ప్రకారంగా అడవిలో జంతువులన్నీ మళ్లీ ఆనందంగా ఉంటాయి. ఇంకా ఎలుగుబంటిని వాళ్ళ రాజుగా మార్చుకుంటాయి.